నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు యథావిధిగా కొనసాగించాలని కడప జిల్లా పోర్మామిళ్ళ పట్టణంలో యూటీఎఫ్ నేతలు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా నూతన విద్యా విధానం తీసుకురావడం సరికాదన్నారు. విధానాన్ని మార్చాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాను. వారి యొక్క సిస్టానికి వ్యతిరేకంగా ఉంటుందే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు కటకంగానే తయారవుతున్నాయి ప్రభుత్వాలు. చెప్పేది ఒక విధము, లాస్ట్కి వచ్చేలాగా పాలసీలో మన యథాతథా భారత ప్రభుత్వాలు ఏం చేసిన లక్ష ప్రభుత్వాలు కూడా అయ్యే కొనసాగిస్తూ ఈ యొక్క సమస్యలను జతలు చేస్తున్నాయి. ఇప్పటికీ బీఆర్సీ దాదాపుగా కమిటీ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఈ 3 సంవత్సరాలకు కూడా బీఆర్సీని అమలుపరిచే పరిస్థితి ప్రభుత్వం చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడు 7 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. విధానాలు అదేవిధంగా పాలక విధానాలు చాలా దారుణీయంగా ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల 2020 నూతన విద్యా విధానం భాగంగా తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు కొన్ని ఆహ్వానించగలిగినప్పటికీ మరికొన్ని ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా డ్రాప్అవుట్స్ పెరిగే విధంగా, పేద పిల్లలను బడికి దూరం చేసే విధంగా ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా ప్రాథమిక విద్యను 1-2 తరగతులను గ్రామంలో నుంచి 3-5 తరగతులను సమీపంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేయడం అనేది చాలా విద్యార్థులకు చాలా కష్టమైన పని. దాదాపు ఎటువంటి సౌకర్యాలు లేవు. అదేవిధంగా చిన్నపిల్లలకు వాళ్ళు 3-5 పిల్లలకు అనుసంధానంగా ఉంటారు. తద్వారా వాళ్ళు 3-5 స్కూల్కు పాఠ దూరం అయ్యి తద్వారా ఉన్నత పాఠశాలలకు దెబ్బతినే అవకాశం ఉంది. పేద పిల్లలను విద్యకు దూరం చేసే ఈ దుర్మార్గమైన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు 1 వారంలో చేస్తామని చెప్పారు. వారం పోయింది, నెలలు పోయినాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అతని దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి కదలిక లేదు. దున్నపోదు మీద వానపడినట్టు ఉన్న ఈ ప్రభుత్వం ఎటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక ఈ ప్రభుత్వం నిరసిస్తున్నాను. అదేవిధంగా డిఏలు సకాలంలో డిఏలను కూడా అడగాలనా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఏ డిఏలు అయినా సరే ఆయన మర్చిపోయినాడు. అదేవిధంగా ఇంకా ముఖ్య విషయం పిఆర్సీ, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పినాడు కానీ మెరుగైన కోతలే మిగిలినాయి ఈరోజు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఏం ఓటర్లు కాదా, వాళ్ళ ఫ్యామిలీ లేవా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వం గత ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ప్రతి సిపిఎస్ను రద్దు చేసి ప్రతి ఉద్యోగికి న్యాయం చేయవలసిందిగా, అదేవిధంగా పిఆర్సీలు గతం కన్నా మెరుగైన పరిధి ఇవ్వాల్సిందిగా. ఇప్పటికే దాదాపు కాలాతీత దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయిన ఈ పిఆర్సీ అయిపోయింది. అదేవిధంగా అదే సుదాగా 2018 జులై 1 నుంచి పిఆర్సీ దాదాపు 50% ఫిక్మెంట్తో విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ విధంగా మా చర్యను తీవ్రమైన మా ఉద్యమ సమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పూర్మామిళ్ళ, ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పథకం తీసుకువచ్చారు. ఆ పథకం పేరు నూతన విద్యా విధానం. ఈ నూతన విద్యా విధానము వస్తే
పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి కుటుంబాలకు పిల్లలకు చదువు దూరమైతుంది. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి పేదరికమైనటువంటి కుటుంబాల కడుపు కొట్టినట్టుగా మేము అనుకుంటున్నాం. అదే విధంగా టీచర్లు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న టీచర్లు వాళ్ళ కడుపు మీద కొట్టినట్టుగా మేము అనుకుంటున్నాం. ఇది దుర్మార్గ చర్య అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. ఏంటంటే 172 అనే సర్కిల్ ఊరు తీసుకున్నామన్నారు. అంటే మేధావులతో మాట్లాడి ఏదైనా ఒక సర్కులర్ బయటికి తీసుకొని వస్తారు. అలా కాకుండా సొంతంగానే వ్యూహరచన వారు వాళ్ళే చేసుకొని బయటికి పంపడము, ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అందుకే ఈరోజు నూతన విద్యా విధానంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నలుమూలల అంగన్వాడీల నుంచి అదేవిధంగా టీచర్ల వరకు మీద పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోకుంటే తను కుర్చీ కదిలేదానికి అవకాశం చేస్తామని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణను ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి సిఐడుగా మద్దతు తెలుపుతూ ముగించుకుంటున్నాను. 1-2 తరగతులకు అంగన్వాడీని కేంద్రీకరించడం సమీకరించడం సుపరిమాణం అయినప్పటికీ 3-5 తరగతులను సమీపంలో ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్లో కానీ ప్రాథమికోన్నత పాఠశాలలో కానీ కలపాలనేటువంటి చేసినటువంటి 172 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే 3 కిలోమీటర్లు ఎలాంటి పరిపక్వత లేనటువంటి విద్యార్థులు 3వ తరగతి ఏజ్ వాళ్ళు 3-4 ఏజ్ వాళ్ళు సుమారు 5-3 కిలోమీటర్ల దూరం రావాలంటే రావడం చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు శారీరకంగాను మానసికంగాను కూడా వెనుకబడి ఉంటారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం వాళ్ళకి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి అదేవిధంగా కష్టమవుతుంది. ముఖ్యంగా మహిళలు అంటే విద్యార్థినీలు ఈ ప్రాథమిక విద్యకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము ప్రాథమిక విద్యను యథాతథంగా గతంలో మాదిరి కొనసాగించాలని మేము యూటీఎఫ్ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ముఖ్యంగా ఈ దీని పట్ల ప్రవేశపెట్టే ముందు మేధావులతోనూ ఎమ్మెల్సీలతోనూ విద్యావేత్తలతోనూ చర్చలు జరిపి వారి సమీకరణలు తీసుకొని అదేవిధంగా ప్రాజెక్టుగా అధిక ప్రాజెక్టు కార్యక్రమంగా మండలంలో కానీ ఒక జిల్లాను కానీ ప్రాజెక్టు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత రాష్ట్రమంతా వ్యాప్తి చేస్తే అమలు చేస్తే బాగుంటుంది. ఉన్నట్లుండి రాష్ట్రం మొత్తం మీద అయోమయాన్ని సృష్టించవద్దని చెప్పేసి ప్రాథమిక విద్యకు ఇంకా కృషి చేయాలని చెప్పేసి యూటీఎఫ్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి యూటీఎఫ్ శాఖ తరఫున ఈ రాష్ట్రం ఒక హెచ్చరిక దారి చేస్తున్నది. అదేమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో విధానాలు కొన్ని బాగున్నప్పటికీ మేము సమర్థిస్తున్న తరఫున అయితే ఈ 3-4 తరగతులు తీసుకుపోయి దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో మెజ్జ చేయడం అనేటువంటిది చాలా విద్యను పేద పిల్లలకు దూరం చేయటువంటి విధానం ఇది. ప్రభుత్వం పుట్టుకపూర్తిగా ఇండైరెక్ట్గా పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కుదించడం యొక్క విధానాన్ని ఇది ఈ విధంగా రుద్దుతున్నది. దాదాపు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే ఆ విధంగా పాఠశాలను మెర్జ్ చేస్తే 52,000 టీచర్ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉన్నది. ఈ యొక్క రాబోయే నిరుద్యోగులు కూడా ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులు దక్కే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు అవినీతిపరమైనటువంటి అధికారులను పెట్టుకొని డైరెక్టర్లను పెట్టుకొని ఎడ్యుకేషన్ విధానంలో చాలా లోపభూయిష్టమైనటువంటి విధానాలను ముందర శంకూదినట్లే తయారైంది. వాడలేవుల చిన్న వీరభద్రుడు డైరెక్టర్ గారు తాను ఏ సంఘంను కూడా పిలవడం కానీ వాళ్ళతో చర్చలు జరపడం కానీ ఈ విధానం ఎట్లుంది ఇది చేస్తున్నా చేయకూడదు అని చర్చలు జరపడం లేదు. గత ప్రభుత్వాలు ఏమైనా కూడా ముందు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రికగ్నైజ్ సంఘాలు పిలిపించుకొని ఈ విధానం చేస్తే ఎలా ఉంటుంది మీ సూచన సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నది. కానీ ఈరోజు చినభద్రుడు డైరెక్ట్ అయిన తర్వాత ఆయన ఏ సంఘాన్ని పిలిచడం కానీ వారి సూచనలు కానీ చేయడం లేదు. ముఖ్య ప్రధానంగా తాను మీ దగ్గర సంఘం వాళ్ళు మీ దగ్గరికి వచ్చినారు మాట్లాడడానికని చెప్తే ఏ సంఘం వారు బయట ఉన్నారని అడుగుతున్నాడు. యూటీఎఫ్ వాళ్ళు ఉన్నారా? అయితే వాళ్ళందరికైనా పిలవడు. ఎందుకంటే మేము వారిని నిర్కచ్చంగా నిలదీస్తాం కనుక వాళ్ళ యొక్క పరిస్థితి
संघट में पड़ती विधा की मेम व्यतिरेक होराड़ता है सिद्धांत एवरना व्यतिरेक ये प्रभुत्वा मेम अलमेटा निरसन उठा प्रभुत्व दिग्गे वरकू मैं कार्यक्रम को मैं मित्रा कार्यक्रम जयप्रदेक प्रति कार्यकर्ता शुभनंदन।